ట్రైలర్లో ఆ టవల్ తీసింది నాకే. నాకు టవల్ ఇచ్చి మా అన్నయ్య ఈరోజు లుంగి కట్టుకుని వచ్చాడు ఇక్కడికి. హృదయకాలిని చూసిన వాళ్ళందరికీ దానికి 100 రెట్లు ఫన్ ఈ కొబ్బరిమట్టలో వస్తుంది. సంపూ ఈ చిత్రంలో మీ అందరి నవరంధ్రాల్లోంచి నవరసాలని బయటికి తీసుకొస్తాడు, ఇది గ్యారంటీ. హృదయకాలం దగ్గర స్టార్ట్ అయిన మా జర్నీ కొబ్బరిమట్టి వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా ముందుకు వెళ్ళాలని మాకు అవకాశం ఇచ్చిన సాయిరాజేష్ గారికి, సంపూర్ణేష్కి అండ్ మిగిలిన టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అండ్ ఈ సినిమా హృదయకాలం కన్నా ఎక్కువ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హృదయకాలయం అది చాలా పెద్ద హిట్. ఆ తర్వాత వెంటనే ఇది స్టార్ట్ చేసాం, కాకపోతే కొంచెం లేట్ అయింది ఎందుకంటే హెవీ మేకింగ్ కాబట్టి మాకు. బట్ ఎప్పుడెప్పుడు మీ ముందుకు రావాలి, ఎప్పుడెప్పుడు మేము చేసింది మీకు చూపించాలి అనేది తాపత్రయం ఉందండి. ఎందుకంటే ఇది కనుక చూస్తే మాత్రం నవ్వకుండా ఎవరు ఉండరు, అంత కామెడీ ఉంది సినిమాలో. ఇప్పుడు చెప్పటం వేస్ట్, చూస్తే ఆ ఒక్క షాట్ చాలండి, ఆయన టవల్ తీసేస్తేనే ఇంతగా ఫన్ వచ్చింది. అలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి ఇలాంటివి. అంటే మీరు చూడకూడదు ఏం లేదులేండి, చూసేదే చూపిస్తాం. థ్యాంక్స్ అలాట్ ఈ అవకాశం ఇచ్చిన సాయి రాజేష్ గారికి, రూపక్ గారికి, అందరికీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. ఈ మూవీ గురించి చెప్పడానికి ఏం లేదు, 2 ఇయర్స్ నుంచి టీజర్స్ రూపంగా, సాంగ్ రూపంగా మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి ఇది ఏదైతే బయటికి రిలీజ్ అయిందో ఫుల్ చాలా మంచి వ్యూవర్షిప్ వచ్చింది అన్నిటికీ. అలాగే మూవీ నవంబర్ 14th రిలీజ్ అవబోతుంది, మంచి హిట్ అవుతుంది. హృదయకాలం కన్నా డబల్ పెద్ద హిట్ అవుతుంది. సో మీ అందరు చూసి మా అందరిని బ్లెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లాట్ ఫర్ ద ప్రింట్ మీడియా అండ్ ద ఛానల్స్ ఫర్ కమింగ్ హియర్ అండ్ కవరింగ్ అస్. సో ఐ వాజ్ స్ట్రోలింగ్ ఆన్ ద ఫ్లోర్, ఐ వెంట్ క్రేజీ. అండ్ వెన్ దే వాంటెడ్ టు మేక్ దిస్ ప్లే ఫర్ ద 3rd time, ఐ వాజ్ లైక్ ఐ కాంట్ టేక్ ఇట్, ఐ జస్ట్ కాంట్ టేక్ ఇట్. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్, ఐ డోంట్ గెట్ ద ప్రాపర్ లిరిక్స్, ద మీనింగ్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ వాజ్ క్రేజీ అండ్ హిలేరియస్ ఫర్ మీ. అండ్ no doubt about it that anyone, any language, no matter from where you are, from where you are from on this planet Earth, you will find this trailer interesting. So coming to this trailer, let's put it aside. I want to take this opportunity and tell you all one thing. It took 3 years for this film in the making, and wherever I went, they all like criticized me, humiliated me, insulted me for only one thing. Why is it taking so much time? Aisa koi film banta hai kya? So many days, 3 years, 4 years. What kind of film you guys are making? This trailer, this promo song is an answer for all those people who criticized us. We are genuine people. We are very hardworking. We took so much time and it really takes guts. No filmmaker wants to delay his film intentionally. There was a reason for the delay and we are very happy that we are all together and we could entertain you all, and this time the entertainment will be 3 times more. Thank you. Allandarki namaskaram. First of all, I thank the producer, the director and our burning star Sampu. Big Boss 1 contestants toti ee audio launch cheyinchu anedi naaku nijanga hats off to these 3 guys. Thank you so much. మీరు ఎవరు చూడని యాంగిల్ అంటే మిమ్మల్ని అందరినీ సంపు నవ్వించడం ఒకటే తెలుసు. సంపు ఎంత భయంకరంగా ఏడ్చాడో కూడా మనం బిగ్ బాస్ 1లో చూసాం మేమందరం లైవ్గా. ఫెల్ట్ వెరీ బ్యాడ్ బట్ ఆల్ సడన్ డన్. ఈ సినిమా ఎంత లేట్ అయింది తీసిన తర్వాత రిలీజ్ అవ్వడం అనేది కాదు, ఎప్పుడు వచ్చామనేది కాదు అన్నట్టు. ఇది డెఫినెట్గా గట్టిగా గుద్దుతుంది, గ్యారంటీగా మీకు హృదయకాలయంకి మించిపోతుంది డెఫినెట్లీ అన్నీ. ఈజీగా ఈ ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది ఎందుకంటే తమ్ముడు ఎదిగిపోయాడు. సో ఆయన ఎదిగేదాకా రిలీజ్ అవ్వలేదు, అందుకే టైం పట్టింది అమౌంట్. సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. ఐఎమ్ ష్యూర్ వీళ్ళు మళ్ళీ మనకి కితకితలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ కొబ్బరిమట్ట ఆల్ ద బెస్ట్. ఆల్రెడీ మీరు హిట్ కొట్టేశారు, ఈ చిన్న టీజర్తో తెలిసిపోతుంది. మీరు సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేయచ్చు, 14 నవంబర్ దాకా ఆగక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇవాళైతే ట్రైలర్ చూసి మస్తు మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్లో బిగ్ బాస్ రాకముందు నేను చూసిన సంపూ అన్నని ఒక రేంజ్లో చూసిన, అటువంటిది ఎంత ఎమోషనల్ యాంగిల్ ఉందని నాకు అంతవరకు తెలియలేదు. సో ఎప్పుడైనా ఒకరిని చూసి లేకపోతే ఒక యాక్ట్ చూసి మనము దాన్ని జడ్జ్ చేయొద్దు. సో అన్న, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. ఇంతకుముందు అన్నట్టు బాహుబలి 2ని కూడా మించిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఐ పర్సనలీ థ్యాంక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆ కంటెస్టెంట్స్, మా హౌస్ మేట్స్ అందరి తరఫున, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ టీమ్ ఆఫ్ కొబ్బరి మట్ట, విష్ యూ గ్రాండ్ గ్రాండ్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు నా మైక్, ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై హ్యాండ్ అన్న. అందరికీ నమస్కారం, అ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఐఎమ్ సో ష్యూర్ దే ఆల్ ఆర్ గోనా సే సంథింగ్, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే సంపు కంగ్రాచులేషన్ టు ద డైరెక్టర్ టీమ్ అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ద ప్రొడ్యూసర్ కామ్రాన్ హూ హెస్ డన్ ద మ్యూజిక్. హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, సో ఐ వాజ్ హ్యాపీ సీయింగ్ హిస్ నేమ్ అప్ దేర్. ఇట్స్ అమేజింగ్. Sambhu, all the very best, and I hope this movie gets lots and lots of success. Thank you so much. Andariki namaskaram, media vallandariki namaskaram. Chala santoshanga undi Sambhu anna ee paata ee scene ma paatalu paadi paadi ee paata nachindi. Sorry. ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ నవంబర్ 14th మీ అందరు కూడా ఈ మూవీ చూసి సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, అండ్ ఆల్ ద బెస్ట్ టు కొబ్బరిమట్ట టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్దలకి, అన్నయ్యలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అక్కలకి, అందరికీ, యాంకర్కి, అందరికీ నమస్కారం. అంటే అందరూ సినిమా గురించి మాట్లాడేశారు, మళ్ళీ అదే టాపిక్ రిపీట్ చేయాలి, ఎందుకంటే అందరి మనసులో ఉంది ఒకే ఒక ఇది ఏంటంటే సంపూ ఈ సినిమాతో హిట్ కొట్టి మంచి రేంజ్కి రావాలి అని. అతని కాలేయం మీద ఒట్టేసి చెప్తున్నాను, దానికన్నా పెద్ద ఉంటో పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఎందుకంటే మాకు మొన్న పైరసీ చేసి టీజర్ చూపించేశాడు రిలీజ్ కాకముందే. ఈ సాంగ్ లాంచ్కి మమ్మల్ని అందరిని పిలిచినందుకు చాలా థ్యాంక్స్. సంపూ చిన్న పిల్లలు లాంటి వాడు, ఎందుకంటే మేము ఒక 14 రోజులు, అంటే సంపూకి అందరు ఫ్రెండ్సే, కానీ మేము 24 అవర్స్ 14 రోజులు దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నా, చాలా మంచి వ్యక్తి. అతని మంచితనమే ఇంతమందిని రావడానికి కారణమైంది. కాబట్టి డెఫినెట్గా మా బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఉంటాయి. నవంబర్ 14th అందరూ థియేటర్లోనే చూడండి. మిగతా ఏ సినిమాలు మీరు ఎలా చూడాలనుకుంటారో నాకు తెలుసు, కానీ సంపూ సినిమా మాత్రం థియేటర్లోనే చూడాలనుకుంటారు. డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. ఆల్ ది బెస్ట్ థీమ్. అలాగే ఇంకా మా సాయి రాజేష్ గారి గురించి చెప్పాలి. ఇందాక నేను ఒక చిన్న బిస్కెట్ వేశాను రావట్లేదని, ఆయన ఒక మెసేజ్లో పెట్టిన దాంట్లో నా వాయిస్లో మొత్తం అర్థమైపోయింది. ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఇందాక శివబాలాజానికి చెప్పాను, సర్ప్రైజ్ అన్న నేను రానని చెప్పాను ఊరికి బిస్కెట్ అని చెప్పి వచ్చాను. సారీ, అలా నందుకు ఏమనుకోవద్దు. హోల్ టీమ్కి మంచి పేరు వచ్చి మళ్ళీ 50 రోజులు ఫంక్షన్, వద్దొద్దు 4 వారాలు ఆడిన ఫంక్షన్ చేసుకొని మళ్ళీ ఇక్కడే కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. థ్యాంక్ యూ. ఇందాక ధనరాజ్ అన్నాడు మైక్ ఇలా కాకుండా ఇలా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని, అది ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, యాక్చువల్గా అందరు కంటెస్టెంట్స్ రావాల్సింది బిగ్ బాస్ 1 టీంలో. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్ అండ్ షూటింగ్స్ వల్ల కొంతమంది రాలేకపోయారు. ఫస్ట్ సంపూకి అయితే కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్, బికాజ్ తను వచ్చి చాలా చాలా మంచి వ్యక్తి, మీ అందరు కూడా తెలుసు చూస్తున్నారు. అండ్ ఈ కొబ్బరిమట్ట మూవీ కోసం అయితే 3 ఇయర్స్ వెయిట్ చేసి, అంటే జనరల్గా లేట్ అవుతుంది అంటారు కానీ ఇప్పుడు లేట్ అనేది ఏం లేదండి. మనం ఎంత కరెక్ట్గా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేస్తామో అదే చాలా ఇంపార్టెంట్. థియేటర్స్కి రీచ్ అవ్వాలి, దానికంటే ఆడియన్స్కి ఫస్ట్ రీచ్ అవ్వాలి. సో ఆ పబ్లిసిటీస్ కంప్లీట్గా చేస్తూ ఉండండి. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. 10 సినిమాల వరకు చేశాను, కానీ అన్నిటికన్నా నాకు ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. సాయి రాజేష్ గారు వారి డైలాగ్స్ కానీ, వాళ్ళ స్క్రిప్ట్ కానీ, ఆయన తీసిన విధానం కానీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మూవీ కూడా మేము సాయి రాజేష్ గారితో ప్లాన్ చేస్తున్నాం. దీని రిలీజ్ రోజు దాన్ని అనౌన్స్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో కూడా సంపు మొత్తం షూటింగ్ ఇన్ అమెరికా. సంపు ఇన్ అమెరికా, సంపు వర్సెస్ ట్రంప్, సంపు గారు హీరో, టోటల్ షూటింగ్ ఇన్ అమెరికా.
రెండు టైటిల్స్ ఇచ్చేసారు మీరు అప్పుడు, ఏ టైటిల్ పెట్టాలో ఆలోచిస్తున్నారు సంపూ గారు? చేసాము, డైరెక్టర్ గారు ఇష్టం అది. దీంట్లో సంపూ గారు చాలా బాగా చేశారు. శివబాలాజీ గారితో కూడా టార్గెట్ చేసాము. నేను కూడా కో ప్రొడ్యూసర్ని టార్గెట్కి లాస్ట్ ఇయర్ ప్రజెంట్లో చేసాం. ఇప్పుడు దాన్నిట్లో నాకు ఇది చాలా బాగా. ఒక మెసేజ్ పంపారు, నేను ఒక స్టేటస్ ఏదో పెడితే అది చూసి ఆయన నాకు పింగ్ చేసి నాకు లిరిక్స్ కావాలి, లిరిక్స్ హ్యావ్ టు బి ద వర్స్ట్ అని మెసేజ్ పెట్టారు. ఏంటి నిజంగా సీరియస్గా అడుగుతున్నారా లేకపోతే కామెడీగా అడుగుతున్నారా నాకు అర్థం కాలేదు. ఇమీడియట్గా ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని చాలా సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకు వింటుంటే నవ్వు వస్తుంది, నిజంగానే ఒక సాంగ్ ఇలా పెడతారా అని చెప్పి. చాలా అసహ్యంగా ఉండాలి, విన్న వెంటనే చీ అనిపించాలి, కానీ మీనింగ్ ఉండాలి అని అడిగారు ఆయన. నాకు నిజంగా అర్థం కాలేదు, ఎందుకంటే అప్పుడు నేను సినిమా ప్రయత్నాలు చేస్తాను కొత్త రోజులు అవి. సో సరే ట్రై చేద్దామని చెప్పి ఐ ట్రైడ్ అ వెర్షన్, ఇది డెమోగా పంపించుద్దాం, ఎక్స్ట్రీమ్ అనుకుంటారా తిడతారా అని భయం భయంగానే పంపా. ఆయన వెంటనే కాల్ చేసి ఇది డెమోగా కాదు, నాకు ఇదే కావాలి, రేపు ఆఫీస్కి వచ్చి మనీ తీసుకో అన్నారు. అండ్ ఆ రోజు సాంగ్ ఓకే చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్ళాను, మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ ఎవ్రీబడి సెడ్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద లిరిక్స్. నాకు ఇమీడియట్గా మనీ ఇచ్చి పంపించారు. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆ టైంలో అంతగా తెలియకపోవచ్చు, బట్ ఐ ఫెల్ట్ హీస్ ఎ ట్రూ ప్రొఫెషనల్ బికాస్ పని చేయించుకున్న మనిషికి వెంటనే అలాంటి రివార్డ్ ఒకటి ఇచ్చి తిరిగి పంపించడం, ఇంత క్రెడిట్ ఇవ్వడం నేను చాలా అరుదుగా చూస్తుంటాను ఇక్కడ. అది నిజంగా జరిగింది, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఆ ఒక పాటతో కాకుండా ఇంకో రెండు పాటలు కూడా నా చేత రాయించుకున్నారు ఈ సినిమాలో. ఆ ప్రాసెస్ ఒక 2-3 ఇయర్స్ నడిచింది. అండ్ ఒక సీరియస్ సాంగ్ రాశాను, ఒక ఫన్నీ సాంగ్ కూడా రాశాను, ఇలాంటి ఒక ఆక్సిమోరన్ కూడా రాశాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ ఇలాంటి పాటలు జనరల్గా ఎక్కడ వేరే సినిమాల్లో రాసే అవకాశం రాదు. ఇది చాలా విచిత్రమైన, అదో రకమైన, అంటే లాంగ్ బ్యాక్ ఒకసారి జంజాల్ గారి సినిమాలో ఇష్కప్ చెప్ అనే సినిమాలో జొన్నవితలు గారు ఒక పాట రాశారు. అందులో ఒక మనిషిని బాగా తిడుతూ తిడుతూ ఉంటాయి పాటలు. అందులో ఒక వాక్యంలో నీ కంట నాళంబు కక్కూసు గొట్టంబు అని రాశారు. అంటే అన్నం తినే ద్వారాన్ని ఒక కక్కూసు గొట్టంతో పోల్చిన జుగుప్స జానర్ని పీక్ లెవెల్కి తీసుకెళ్లారు. ఈ సాంగ్ రాయడానికి నేను అదే ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. అది రాసిన తర్వాత అనిపించింది తప్పలేదు, నవరసాల్లో జుగుప్స కూడా ఒక జోనర్ కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అనిపించింది. అండ్ ఈరోజు రెస్పాన్స్ వస్తుంటే ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రూపక్ డైరెక్టర్ అండ్ సాయి రాజేష్ గారు అండ్ కామ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ ఐ విష్ వెరీ గుడ్ లక్ టు సంపూ సార్ అండ్ రెస్ట్ ఆఫ్ ద క్రూ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. విచ్ చేసిన గెస్ట్లు, మీడియా మిత్రులు అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ 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 హార్ట్ఫుల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ ప్రెజెన్స్. నేను ఎక్కువసేపు మాట్లాడినా, జస్ట్ కట్ ఇట్ డౌన్. ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి. అంటే చాలా టైం పట్టింది, ఐ నో ఎవ్రీబడి హాస్ బిన్ ఆస్కింగ్ ఎప్పుడు 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 అని. అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్, మీలాగా మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు మీ ముందుకు వద్దామని. ఐ కెన్ జస్ట్ సింప్లీ సే, ఒక సంపుని చూస్తేనే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఈ సినిమాలో ముగ్గురు సంపులు చూస్తారు, మీరందరూ సీట్లు జింపుకోవాల్సింది, ఏం చేయలేము. మేమందరూ కాన్ఫిడెంట్గా ఉన్నాము, వీఆర్ రియలీ కాన్ఫిడెంట్. ఒకసారి బయటకు వస్తే మాత్రం ఇక ఇవన్నీ జస్ట్ బాణాలు మాత్రమే. అంతకుముందు ఒక టీజర్స్ కానీ సాంగ్స్ కానీ బాణాలే. 14th అప్పుడు ఇక బాంబులతో వస్తున్నాం, వస్తే ఇక థియేటర్లు వేలిపోవాల్సిందే. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్షన్ టీమ్. ఇన్ని ఇయర్స్ నుంచి నేను దేర్ కన్సిస్టెంట్లీ దేర్ విత్ అస్, అన్ని పనులు అనో దేవర్ దేర్ అండ్ యూనో దేర్ దస్ డైరెక్షన్ టీమ్ ఆఫ్ ద స్పైన్ ఫర్ ద ఫిల్మ్. సో ఐ వాంట్ థ్యాంక్ డైరెక్షన్ టీమ్ అండ్ మా ముజీర్ భయ్య, వాళ్ళు రాలేదు, ఈజ్ ద డిఓపి ముజీర్ మలిక్. వేరే కాశ్మీర్లో అవుట్డోర్లో షూట్లో ఉన్నారు. హీ వాజ్ ద సీనియర్ మోస్ట్ డిఓపి, చాలా ఎక్స్పీరియన్స్డ్. నేను కొత్తతనైనా సరే నో హీ వాజ్ దేర్ ఫర్ నో యాక్టివ్లీ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హీ జస్ట్ యూస్ టు సే రెడీ భయ్య రెడీ, ఏమన్నా అంటే చాలు భయ్య రెడీ అంటే రెడీ, ఈ జస్ట్ యూస్ టు సే రెడీ. సో వాట్ ఎవర్ లుక్స్ అండ్ ద కైండ్ ఆఫ్ లుక్ దట్ వీ వాంట్ ద వింటేజ్ అవన్నీ జస్ట్ బికాస్ ఆఫ్ ముజీర్ భయ్. అండ్ ఎస్పెషల్లీ అండ్ టుడే ఇఫ్ ఐ వాంట్ టాక్ అబౌట్ కిట్టు, పిట్టలకు రెట్టై గట్టుపై తొట్టై చెవిలో గులి వల్లే లోటైన ఈ బంధం అని అంత డెప్త్లో రాశారు. సో యూ అండర్స్టాండ్ నో హౌ ఫన్ ఇట్ వాజ్ అండ్ థ్యాంక్స్ లిట్ అండ్ ఎప్పుడైనా సరే రాజేష్ గారు మేము డిస్కస్ చేసినప్పుడు ఈ సాంగ్ కిట్టు రాశారు కదా అంటే నెక్స్ట్ సాంగ్ సంపు యూనో పాపారాయుడు సాంగ్ అంటే ఆబ్వియస్లీ వీ టు థింక్ అబౌట్ కిట్టు, ఓకే ఓకే కిట్టుకి చేద్దామండి. అండ్ దెన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ సాంగ్ అంటే కిట్టు ఉన్నాడు కదా, ఇట్ వాజ్ ఆబ్వియస్ కిట్టు అంతా నో జస్ట్ పంపిస్తే చాలు, వీ జస్ట్ యూస్ టు గెట్ కన్విన్స్డ్. సో థ్యాంక్స్ కిట్టు ఫర్ ద బ్యూటిఫుల్ లిరిక్స్. అండ్ కామ్రాన్ కూడా రాలేదు, యాక్చువల్లీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ కామ్రాన్ బట్ యస్ ఐమ్ బిజీ, ఈజ్ బిజీ విత్ సమ్ అదర్ వర్క్, కుదరలేదు. కామ్రాన్ కూడా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, ఎనీ జానర్ యూ జస్ట్ గివ్ టు హిమ్ యూ విల్ చేసేస్తాడు అంతా. యూ గివ్ ర్యాప్, యూ గివ్ పీరియడ్ యూ గివ్ 80 సాంగ్ కావాలంటే చేసేస్తాడు. అంటే నవ్వుతుంటాడు ఏమైనా అడిగితే, భయ్య ఏంది భయ్య ఇట్లా చేపిస్తున్నారు మాతోని అని నవ్వుతుంటాడు, బట్ హీ విల్ ఆల్సో ఎంజాయ్, హీ యూస్ టు ఎంజాయ్ దట్.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎరగా తీసేశాడు. సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్లీ నవంబర్ 14 వస్తున్నాం, పెళ్ళికి ఎదిగిన కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే బాధ కలగద్దో ఆనందం కలగద్దో తెలియదు, కానీ ఇన్ని రోజులు సినిమాని ఉంచుకొని ఎడిటింగ్ రూమ్లో. సో ఇంకా వల్ల కాదు, పంపించేస్తాం నవంబర్ 14 థియేటర్లోకి. హృదయకాలం మాకు చాలామంది సపోర్ట్ చేశారు, మనస్ఫూర్తిగా చేశారు మేము ఎదగాలని, టీమ్ కానీ లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళు కానీ. కొబ్బరిమట్ట దానికి రివర్స్ యాక్చువల్లీ, నిజంగా చెప్పాలంటే అంటే ఎన్ని పెట్టాలో అన్ని పెట్టారు. నిజంగా చెప్పాలంటే అంటే ఈ 2-3 ఏళ్ళు నేను జీవితం చూడాల్సింది మొత్తం చూసేసా, ఇంకా ఇంకేం లేదు. సో ఇక్కడ నుంచి కత్తితో పొడిచిన అది హృదయకాలం డైలాగ్ ఉంటుంది కదా, కత్తి దాచిపెట్టుకున్నానంత పెట్టేశారు జనాలు. నాకు మామూలుగా ఎవరైనా చెప్తుంటారు సంపూర్ణేష్కి నువ్వు లైఫ్ ఇచ్చావు, సంపూర్ణేష్ని నువ్వు నిలబెట్టావని, కానీ కొబ్బరిమట్ట తర్వాత నాకు ఎవరైనా అన్న నేను అన్నాలనుకున్న అర్హత లేదనమాట, ఎందుకంటే ఈ 3 ఇయర్స్ నిలబడ్డాడు సాలిడ్గా. ఎవరు వచ్చినా రాకపోయినా ఏమున్నా లేకపోయినా నా వెనక స్ట్రాంగ్గా నిలబడింది హీరో. నేను సినిమాని ఔటర్ రింగ్ రోడ్ నెట్టు తిప్పినట్టు తిప్పా స్క్రిప్ట్, అంటే ఆర్టిస్టులు మధ్యలో వెళ్ళిపోతే ఇట్లు తిప్పేవాడిని అట్లు తిప్పేవాడిని అట్లు తిప్పేవాడిని, బేసిక్గా హీరో ఉంటే చాలు మనకి అని చెప్పే కాన్ఫిడెన్స్తో ఫైనల్లీ సినిమా అవుట్పుట్ చూసుకున్న తర్వాత హ్యాపీ. జనాలు ముఖ్యంగా బ్యాచిలర్స్ మందు చికెన్ ముక్కా పెట్టుకొని జనాలు ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా ఇది, ఎందుకే సెన్సార్లో ఉంటుందో లేదో అని చెప్పేసి ముందే వేసేసాను యాక్చువల్లీ, రేపు ఎగిరిపోతే ఏమనుకోకండి. సో అందులో అంటే అందరూ అని కాదు, లైక్ ఈ పీపుల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జెన్యున్గా సపోర్ట్ చేశారు, లైక్ అజయ్ భారత్ ముఖ్యంగా తమ్ముళ్ళందరూ నిలబడ్డారు ఇన్ని రోజులైనా కూడా, థ్యాంక్ యూ దానికి అందరికీ. కిట్టు థ్యాంక్స్ ఫర్ ద లిరిక్స్, బ్యూటిఫుల్ యాక్చువల్లీ. నన్ను అర్థం చేసుకున్నాడు ఎవరైనా అంటే కిట్టు, నేను నాకేం కోరుకుంటే నాకు చాలా అసహ్యంగా ఉండాలి దానిలో అర్థం ఉండాలి అని కానీ ఇమీడియట్గా ఇచ్చాడు ఫస్ట్ లిరిక్స్. అండ్ ఎవరు వస్తారు గెస్ట్లు అని బిగ్ బాస్ టీమ్ని పిలిస్తే వస్తారా రారా అంటే సంపు ఈ 14 రోజులు వాళ్ళతో ఎంత రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడో నాకు తెలియదు, కానీ ఫోన్ చేసిన అసలు నేను అడగలేదు. సంపు అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు, ఒకరి పేరు చెప్తే చాలదు. అసలు నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు రియాక్ట్ అయిన విధానం చూస్తే ఇంకా మంచితనం అనేది మిగిలింది. మీకు తెలుసు బిగ్ బాస్ 2 vs 1 ఏం జరుగుతుందో, వీళ్ళు నవ్వులు పూయించారు అక్కడ రక్తాలు గారుతున్నాయి. ఏదన్నా వాళ్ళకి మిగిలిందంటే అది స్మోక్స్ ఒకటే అనుకుంటా. సో సమీర్ గారు, కార్తిక గారు, ముమైజీ, మధుప్రియ అండ్ దండరాజ్ అన్న, శివబాలాజ్ అన్న, థ్యాంక్స్ అలాట్. ఇది రావటం అనేది ఎంత పెద్ద విషయం, మీకు చాలా చిన్న విషయం వచ్చు కానీ ఇక్కడ నుంచి మా గేమ్ చేంజర్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి మేము మా పబ్లిసిటీ విధానం మారిపోతుంది, మేము ప్రమోట్ చేసుకునే విధానం మారిపోతుంది. బిగ్ బాస్ 1 టీం వచ్చిందంటే ఇక్కడ నుంచి మేము వేరే ఇంకా అంత ఈజీగా సినిమాని ఒక బయటికి పంపించేయచ్చు, ప్రాపర్గా రిలీజ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ అలాట్ ముఖ్యంగా. యా అసలు నిజంగా సర్ప్రైజ్ అంటే ముమైద్ గారే సీరియస్లీ ఇది. సో థ్యాంక్స్ అలాట్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులుగా ఇంత ఆత్మీయతను పంచినటువంటి ఫస్ట్ బిగ్ బాస్కు నా ధన్యవాదాలు. ఒక చిన్న సినిమా, ఒక చిన్న నటుణ్ణి ఆదరించడానికి వచ్చినటువంటి మీ అందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సినిమా ఏంటి ఏంది అనేది అందరూ చెప్పారు, హృదయకాలం కంటే మీరు 100 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక మిటపల్లి అనే చిన్న పల్లెటూరు నుంచి తీసుకొచ్చి రాయశన్న హృదయకాలయాన్ని నాతో చేసి నిలబెట్టాడు, అలాగే కొబ్బరిమంటకు తను ప్రొడ్యూస్ చేస్తూ నిజంగా అన్న 3 ఏళ్ళు మా వెనకాల ఉండాలన్నాడు కానీ ఎన్ని రోజులైనా అన్న వెనకాల ఉండడానికి నేను రెడీ, థ్యాంక్ యూ అన్న. అలాగే దీనికి డైరెక్టర్ అయినటువంటి రూపక్ గారు,
నాకు తమ్ముళ్ళుగా చేసినటువంటి మా అన్నయ్యలు, మిగతా ఆర్టిస్టులు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నవంబర్ 14th మీ ముందుకు రాబోతున్న హృదయకాలాన్ని ఆదరించినట్టుగా, ఆశీర్వదించినట్టుగా నన్ను నా సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1/1/18 నిండిన వాళ్ళు ఓటు నమోదు చేసుకోండి, అందరూ ఓటేయండి, బంగారు భవిష్యత్తుకు బాట వేయండి. సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.